అందరూ నా వాళ్ళు అనుకుంటాం కానీ రోజు రోజుకి తెలుస్తుంది ఎవరు ఎలాంటి వారు అని ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వారిది జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే మనం బాగుంటే కుళ్ళుకొని చేస్తారు చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది ఏమిటి అంటే మానవుని నాలుక ఎందుకంటే ఆ నాలుకే ఒక బంధం తెంచగలదు లేదా ఒక బంధం కల్పగలదు ఆ నాలుకే ఒక యుద్ధాన్ని మొదలుపెట్టగలదు లేదా ఆపగలదు కష్టపెట్టి ఇష్టాన్ని లాక్కోలేము బాధపెట్టి బంధాన్ని నిలుపుకోలేము అందుకే నిన్ను కోరి వచ్చిన స్నేహాన్ని నిలుపుకో నిన్ను కాదని వెళ్ళిన బంధాన్ని మర్చిపో పాజిటివ్‌గా ఆలోచించే వ్యక్తిని ఏ విషం చంపలేదు నెగటివ్‌గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ బాగు చేయలేదు మౌనానికి రూపం లేకపోవచ్చు కానీ అగ్నివలె దహించే శక్తి ఉంది మాటకు పదును లేకపోవచ్చు కానీ మనసును ముక్కలు చేసే శక్తి ఉంది ఒకరిని బాధపెట్టడం సముద్రం నీటిలో రాయి వేసినంత సులువు కానీ వారిని మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం అందుకే ఎవరిని బాధపెట్టకూడదు నీ అవసరం ఉన్నంత వరకే సొంత వారి కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తారు ఒకసారి నీ అవసరం తీరిపోయిందంటే పక్కనే ఉన్న పట్టించుకోరు పాపపుణ్యాలు అంటే ఏంటో నాకు తెలియదు నేను నమ్మింది ఒక్కటే మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం ఒకరు సంతోషానికి మనం కారణమైతే అది పుణ్యం కొన్ని అబద్ధాలు ఆలోచించకుండా నమ్ముతాం కొన్ని నిజాలు నమ్మడానికి ఆలోచిస్తాం ఆనందం వస్తువులో ఉండదు అది మన మనసులో ఉంటుంది సుఖశాంతులు సంపదలో లేవు మనం సంతృప్తి పడటంలో ఉంటుంది ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం అక్రమ సంపాదనతో చేసే విందు భోజనం కన్నా కష్టార్జితంతో తాగే గంజి ఎంతో సంతృప్తినిస్తుంది నువ్వు శిఖరాన్ని చూస్తూ ఉంటే అది నీకంటే ముందు ఉంటుంది అదే నువ్వు దాన్ని అధిరోహించడం మొదలు పెడితే ఒకనాటికి అది కాళ్ళ కింద ఉంటుంది నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో మునుముందుకు సాగిపో కష్టం ఎలా బతకాలో నేర్పిస్తుంది నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది నీది కానిది ఎప్పుడు నీకు రాదు నీకు సొంతమైనది ఎప్పుడు నిన్ను వీడదు నీ ఆలోచన మార్చుకో నీ అలవాటు మారుతుంది నీ అలవాటు మార్చుకో నీ జీవితం మారుతుంది దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు ఎంత దొరికినా సంతృప్తి లేనివాడు ఎప్పటికీ బాగుపడడు ఎవరెంత చనువిచ్చినా మన హద్దుల్లోనే మనం ఉండాలి కష్టం ఎవరు కొనేది కాదు ఆనందం ఎవరు అమ్మేది కాదు జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు అంతే కష్టం ఎప్పుడూ ఉండదు సంతోషం రాకమానదు కష్టాలను ఓర్చుకో సంతోషాలు వెతుక్కుంటూ వస్తాయి సరే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్